हाई फ्रेंड्स, ఈరోజు కలెక్షన్ వచ్చేసి స్పెషల్ గా బ్లౌజెస్ కలెక్షన్ అండి. మీరందరూ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు, చాలా మంది రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు డిఫరెంట్ బ్లౌజెస్ తెప్పించండి. అలాగే చాలా డిజైన్స్ వస్తున్నాయి కదా మార్కెట్ లో, అలాగే మీరు కూడా డిఫరెంట్ డిజైన్ లో యూనిక్ గా చేస్తారు కదా, అలానే తెప్పించండి అని అడుగుతున్నారు. అందుకే ఈరోజు స్పెషల్ గా నేను ఓన్లీ బ్లౌజెస్ డిజైన్స్ లోనే చూపిద్దాం అనుకుంటున్నాను. అన్ని కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ప్యాటర్న్ కానీ చాలా బాగా వచ్చిందండి. మనకి మిక్స్ అండ్ మ్యాచ్ లాగా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. రెగ్యులర్ గా మనకి ఆల్రెడీ శారీస్ ఉన్న వాటికి మనం మ్యాచ్ చేసుకోవాలనుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరికైనా కూడా సూట్ అయ్యేలాగా ఉన్నాయి. ఇప్పుడు అవి ఎలా ఉన్నాయి అనేది చూపిస్తాను. అలాగే ఇందులో ట్రెడిషనల్ ఉన్నాయి, మనకి పార్టీ వేర్ ఉన్నాయి, అన్ని రకాలుగా మనకి కవర్ అయిపోయాయండి. చాలా బాగుంది కలెక్షన్ అయితే. ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూద్దాం. ఇది వచ్చేసి మనకి సీక్వెన్స్ లో వస్తుందండి. మొత్తం ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రా సిల్క్ పైన మొత్తం హెవీగా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ కూడా వస్తుంది. ఇదంతా కూడా మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ వర్టికల్ గా రావడం వల్ల చాలా యూనిక్ గా ఉంటుంది. అలాగే వేస్ట్ దగ్గర మాత్రం ఇలా పాకెట్ బటన్స్ వస్తాయి. కలర్ వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్ లో వచ్చింది. చూడండి, ఇందులో మనకి మల్టీ కలర్లో థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది కదా. గ్రీన్, రెడ్ అలాగే గ్రే, ఆరెంజ్, పింక్ కాంబినేషన్స్తో ఇలా వచ్చింది. ఆనియన్ పింక్ పైన మనకి మల్టీ కలర్లో రావడం వల్ల చాలా బాగుందండి. అలాగే మనం రెగ్యులర్గా ఇందులో ఏ కలర్ శారీ, ప్లెయిన్ శారీ ఉన్నా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు, లేదంటే ఓల్డ్ శారీస్కి కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. నెక్ వచ్చేసి మనకి వీ నెక్లో వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటుందండి. బ్యాక్ మాత్రం కొంచెం డీప్గా ఉంటుంది. బ్యాక్ కూడా మనకి పాకెట్ బటన్స్ అయితే ఇలా వచ్చాయి, డిఫరెంట్ డిజైన్. అలాగే బటన్స్ అనేది మనకి బ్యాక్ సైడ్లో ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మాత్రం మనకి ప్రిన్స్ కట్ కప్ మోడల్ అండి, అంటే ప్యాడర్న్ మోడల్లో వస్తుంది. బ్యాక్ సైడ్లో మనకి డోరీస్ కూడా వచ్చాయి. అలాగే స్లీవ్స్ మాత్రం ఇన్నర్ సైడ్లో మనకి అటాచ్ అయ్యి ఉంటాయండి. ఇలా మనకి ఇన్నర్ సైడ్ ఇస్తారు. ఒకవేళ మీకు స్లీవ్లెస్గా వేసుకోవాలన్నా క్రాప్ టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే స్లీవ్స్ కావాలన్నా కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు. మొత్తం బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి వీనెక్లో. చాలా యూనిక్గా ఉంటుంది. అలాగే మనకి చాలా హెవీగా మంచి గ్రాండ్ లుక్ ఉంటుందండి. చాలా బాగుంటుంది, వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ స్లీవ్స్ అయితే మనము ఆల్టరేషన్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి కలెక్షన్. అలాగే ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. గ్రీన్ కలర్ అండి. ఇంకోటి వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్లో వచ్చింది. దీనిపైన కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అలాగే థ్రెడ్ వర్క్ అనేది ఆల్టర్నేట్గా వచ్చింది. సీక్వెన్స్ కూడా మనకి హెవీగా కాకుండా యాంటిక్ కలర్లో రావడం వల్ల మ్యాట్ ఫినిష్తో ఉండి లేనట్టుగా డీసెంట్గా అనిపిస్తుంది బ్లౌజ్ అయితే. బాటిల్ గ్రీన్ పైన మనకి మల్టీ కలర్ కాబట్టి దీనిపైన కూడా ఏ శారీ అయినా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. కలర్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్లో వచ్చి థ్రెడ్ వర్క్ అంతా కూడా మనకి మల్టీ కలర్లో వచ్చింది. ఓల్డ్ శారీస్ ఉన్నట్లయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి, మనకి బ్యాక్ సైడ్ కూడా ఇలా డీప్గా వస్తుంది. స్లీవ్స్ అయితే ప్రతి ఒక్కదానికి కూడా ఇన్నర్ సైడ్లో మనకి అటాచ్ అయ్యి ఉంటాయి, మనం ఆల్టరేషన్ చేసుకోవచ్చు. అలాగే దీనికి ఒకసారి మీకు సైజ్ కూడా చూపిస్తాను. అన్ని సైజెస్ కూడా సేమ్ సైజెస్. ఒకసారి మీకు వీడియోలో చూపిస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది అనేసి ఒక సైజ్ మాత్రం మీకు చూపిస్తున్నాను. వెస్ట్ సైజ్ వచ్చేసి మనకి 38 ఇంచెస్ ఉంటుందండి. కొంచెం మనకి మార్జిన్ ఉంటుంది కాబట్టి 40 ఇంచెస్ వరకు మనం ఆల్టరేషన్ చేసుకోవచ్చు. 36 ఇంచెస్ నుంచి మనం 40 ఇంచెస్ వరకు అయితే ఆల్టరేషన్ చేసుకోవచ్చు. మీరైతే ఒకసారి సైజ్ చెక్ చేసుకున్న తర్వాతనే పర్చేస్ చేయండి. అలాగే ఇవన్నీ కూడా సేమ్ సైజెస్. అలాగే ఇప్పుడు డిజైన్స్ ఎలా ఉన్నాయని చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది చినోన్ పైన మనకి సీక్వెన్స్ అలాగే డిజిటల్ ప్రింట్ వచ్చిందండి. ఫ్లోరల్ డిజైన్లో రావడం వల్ల చాలా గ్రాండ్గా ఉంది. ఇది కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి రామా కలర్లో వచ్చింది. దానిపైన మల్టీ కలర్లో షేడెడ్ ఫ్లవర్స్ వచ్చాయి. చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క ఫ్లవర్ కానీ లీఫ్ కానీ షేడెడ్లో రావడం వల్ల మనం పెయింట్ వేసినట్టుగా అనిపిస్తుంది. లుక్ వైజ్గా బాగుంటుంది, అలాగే మనం వేసుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. అవుట్లైన్గా మాత్రం ఇలా సీక్వెన్స్ అంతా వచ్చింది. చాలా గ్రాండ్గా ఉందండి. ప్లెయిన్ శారీస్ మీద కానీ లేదంటే వేరే వాటికి మ్యాచ్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కూడా మనకి ఇన్నర్ సైడ్ స్లీవ్స్ అయితే అటాచ్ అయి ఉంటాయి. ఫ్రంట్ సైడ్ మనకి రౌండ్ నెక్ వస్తుంది, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పాట్ నెక్లో వస్తుంది. అలాగే టాజిల్స్ కూడా చాలా బాగా డిజైన్ అయ్యాయి. చూడండి, ఇక్కడ మనకి మంచి ప్లీట్స్తో ఇలా వచ్చేసరికి మనకి గ్రాండ్గా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కూడా స్లీవ్స్ చూడండి మనకి ఇలా అటాచ్ అయి ఉంటాయి. లోపల మన సైజ్ తగ్గట్టుగా ఆల్టరేషన్ అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా సేమ్ సైజెస్, ఇది వచ్చేసి మనకి రామ కలర్లో వచ్చింది. అలాగే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి పెసర్ గ్రీన్ కలర్ అండి. మనకి పైపింగ్ మాత్రం కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది. ఫ్లవర్స్లో వచ్చిన కలర్లోనే మనకి కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది. ఇది వచ్చేసి మనకి పెసర్ గ్రీన్. అలాగే టాజిల్స్ కూడా మనకి ఏదైతే థ్రెడ్ పైపింగ్ వచ్చిందో వాటి కూడా ప్లీట్స్ అనేవి అదే కలర్లో వస్తాయి. ఇది పెసర్ గ్రీన్ పైన మల్టీ కలర్లో వచ్చింది ప్రింట్ అంతా కూడా. అలాగే అవుట్లైన్ వచ్చేసి మనకి సీక్వెన్స్ వస్తుంది. సేమ్ ప్యాటర్న్ మనకి బ్యాక్ సైడ్ కానీ అంతా కూడా సేమ్ ప్యాటర్న్. పాట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇది కూడా ప్యాటర్న్ మోడలే అండి.
మనకి ప్రింట్స్ కట్ వస్తుంది. అలాగే ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి ఆలివ్ గ్రీన్ కలర్ లో వచ్చింది. దీనిపైన కూడా మనకి మల్టీ కలర్ లోనే ప్రింట్, అలాగే మనకి మొత్తం సీక్వెన్స్ కూడా వచ్చింది. సేమ్ ప్యాటర్న్ అండి అంతా కూడా. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రే కలర్ అండి. ఇది కూడా రెగ్యులర్ గా మనకి యూజ్ అవుతుంది, చాలా బాగుంటుంది. దీని కూడా పైపింగ్ కలర్ లోనే ఇలా టాజిల్స్ వచ్చాయి అవుట్లైన్ లాగా ఇలా రావడం వల్ల. చూడండి ఇక్కడ మనకి ఫ్లవర్స్ అనేవి ఎల్లోలో మనకి హైలైట్ అయ్యాయి కాబట్టి థ్రెడ్ పైపింగ్ కూడా మనకి ఎల్లోలోనే వచ్చింది. అలాగే ఇంకొక కలర్ వచ్చేసి వైట్ కలర్ అండి, చాలా బాగుంది. ఇది కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. మొత్తం దీనిపైన మల్టీ కలర్లో రావడం వల్ల లుక్ అయితే చాలా గ్రాండ్గా ఉంది. దీనికైతే మనకి పైపింగ్గా పింక్ కలర్లో థ్రెడ్ పైపింగ్, అలాగే టాజిల్స్ కూడా ఇలా వచ్చాయి. ఇన్నర్ సైడ్ అయితే మనకి స్లీవ్స్ అటాచ్ అయి ఉంటాయి, అలాగే టాజిల్స్ కూడా చాలా గ్రాండ్గా వచ్చాయి. వేసుకున్న తర్వాత కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, అలాగే ఫిట్టింగ్ కూడా బాగుంటుందండి. అన్నీ కూడా సేమ్ ఫిట్టింగ్ ఉంటుంది, ఫిట్టింగ్ విషయంలో టెన్షన్ ఏం అవసరం లేదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి పార్టీ కలెక్షన్లో సీక్వెన్స్లో తెప్పించానండి. ఇవైతే మనకి ప్రతి ఒక్క దానికి కూడా మ్యాచ్ అవుతాయి. అంటే మనకి రెగ్యులర్గా బ్లాక్ వైట్ ఇంకా రెడ్ గ్రీన్ కాంబినేషన్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి కదా, అందుకే ఇంకా ఈ కలర్స్లో తెప్పించాను. ఇదైతే ఏ శారీకైనా కూడా మనం వేసుకోవడానికి బాగుంటుంది. ఇదైతే మనకి డీప్ నెక్లోనే వస్తుందండి, ఫ్రంట్ సైడ్ ఇలా డిజైన్గా వస్తుంది, బ్యాక్ సైడ్ మాత్రం మనకి రౌండ్ నెక్లోనే డీప్గా వస్తుంది. మనకి నెక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది డైరెక్ట్గా మనం క్రాప్ టాప్ లాగా యూజ్ చేయొచ్చు, లేదంటే బ్లౌజ్ లాగా కూడా మనకి స్లీవ్స్ ఉంటాయి కాబట్టి మీకు స్లీవ్స్ కావాలనుకుంటే స్లీవ్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. టోటల్గా బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది, ఏ శారీ కన్నా కూడా యూజ్ అవుతుందండి సీక్వెన్స్ కాబట్టి. అది కూడా మనకి సీక్వెన్స్ అనేది సెల్ఫ్ కలర్లోనే వచ్చింది, మొత్తం నెట్ పైన సీక్వెన్స్ అండి. ఇది నెట్ ఫ్యాబ్రిక్, దానిపైన సీక్వెన్స్ సెల్ఫ్ కలర్లో రావడం వల్ల ఏ శారీకైనా కూడా యూజ్ అవుతుంది. రెగ్యులర్గా మనం ఒక బ్లౌజ్ ఉందంటే సరిపోతుంది, అన్ని శారీస్కి కూడా వస్తుంది. అలాగే ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది, ఇది వచ్చేసి మనకి వైట్ కలర్ అంటే సిల్వర్ కలర్ అండి. మనకి మొత్తం నెట్ వైట్ నెట్ పైన సీక్వెన్స్ అనేది సెల్ఫ్ కలర్లో సిల్వర్ కలర్లో రావడం వల్ల సిల్వర్ లుక్ ఉంటుంది. మనకి పార్టీ వేర్లో ఎక్కువగా మనకి గోల్డ్ సిల్వర్ అలాగే బ్లాక్ కాంబినేషన్స్లోనే మనం యూజ్ చేస్తుంటాం కదా, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా సేమ్ ప్యాటర్న్, మనకి నెక్ కానీ అంతా కూడా సేమ్ ప్యాటర్న్. ఇన్నర్ సైడ్లో మనకి స్లీవ్స్ అయితే ఇలా ఉంటాయి, బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ మనకి రౌండ్ నెక్లోనే ఇలా వస్తుంది డీప్ నెక్లో. చాలా గ్రాండ్గా ఉంటుంది, టీనేజ్ పిల్లలకైతే చాలా బాగా వస్తుందండి. అంటే మనకి డైరెక్ట్గా వేసుకోవచ్చు, ఇంకా ఆల్టరేషన్ కానీ ఇప్పుడు అందరూ స్లీవ్లెస్ వేస్తున్నారు కదా టీనేజర్స్, ఇంకా వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది, స్లీవ్స్ కూడా అటాచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే నెక్స్ట్ సీక్వెన్స్లో వచ్చేసి నెక్ పైన సీక్వెన్స్, ఇది కూడా ఫుల్ హెవీ సీక్వెన్స్ వచ్చింది, మంచి పీచ్ పింక్ కలర్లో వచ్చింది. మొత్తం నెట్ పైన సీక్వెన్స్ అనేది ఇలా వచ్చింది చూడండి, జరీ అలాగే సీక్వెన్స్ సెల్ఫ్ కలర్లో రావడం వల్ల చాలా బాగా కనిపిస్తుంది, చాలా గ్రాండ్గా ఉంది. ఇది కూడా సేమ్ ప్యాటర్న్, మనకి నెక్ అంతా కూడా సేమ్ ప్యాటర్న్ వస్తుంది. బ్యాక్ సైడ్ నెక్ చూడండి ఇలా డీప్గా ఉంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇన్నర్ సైడ్ మాత్రం మనకి స్లీవ్స్ అయితే అటాచ్ అయి ఉంటాయి. చూడండి మనకి ఇట్లా వచ్చేసి సింపుల్ వైట్ శారీ కానీ బ్లాక్ శారీ కానీ ఏదైనా కూడా కట్టుకున్నా చాలా బాగుంటుంది కాంబినేషన్గా, నాకైతే చాలా బాగా నచ్చిందండి కలర్ అయితే. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్లో సీక్వెన్స్, నెట్ పైన సీక్వెన్స్ అండి. ఇది కూడా థ్రెడ్ వర్క్తో వస్తుంది, మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్, అలాగే అక్కడక్కడ ఇలా సీక్వెన్స్ రావడం వల్ల లుక్ అయితే చాలా బాగా వచ్చింది. సీక్వెన్స్ అనేది గోల్డ్ కలర్లో వచ్చింది, ప్రీవియస్గా చూపించింది సెల్ఫ్ కలర్లో వచ్చింది కదా, అలా కాకుండా ఇదైతే గోల్డ్ కలర్లో వచ్చిందండి. ఈ కాంబినేషన్స్ కూడా చాలా బాగా సూట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి వేస్ట్ దగ్గర మాత్రం ఇలా మనకి టాజిల్స్ లాగా రావడం వల్ల క్రాప్ టాప్గా బాగుంటుంది, డిజైనర్ శారీస్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. బ్యాక్ సైడ్ అయితే మనకి బాట్ నెక్లో వస్తుంది, స్లీవ్స్ అయితే మనకి ఇన్నర్ సైడ్ అటాచ్ అయి ఉంటాయి, అవసరాన్ని బట్టి మనం అటాచ్ చేసుకోవచ్చు. టీనేజర్స్కి అయితే చాలా బాగుంటుందండి చూడండి, ఇలా మనకి వేస్ట్ దగ్గర రావడం వల్ల చాలా స్టైలిష్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి చినోన్ పైన సీక్వెన్స్, ఇది కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. మెరూన్ కలర్లో అండి, ఇది వచ్చేసి బ్లౌజ్ మెరూన్ కలర్లో వచ్చింది, రెడ్ వర్క్ అలాగే సీక్వెన్స్ కూడా డిఫరెంట్ డిజైన్లో వచ్చింది. మొత్తం ఫ్లవర్ మొత్తం రౌండ్స్, అలాగే ఇక్కడ థ్రెడ్ వర్క్ వచ్చింది, మళ్ళీ మనకి సీక్వెన్స్ అనేది ఇలా కంటిన్యూషన్గా రావడం వల్ల లుక్ వైజ్గా చాలా బాగా వచ్చింది. మనకి ఫ్రంట్ బ్యాక్ సేమ్ మనకి రౌండ్ నెక్లోనే వస్తుందండి. అలాగే కింద టాజిల్స్ మనకి డోరీల్స్ లాగా కాకుండా డైరెక్ట్గా ఇక్కడ అటాచ్ అయ్యాయి, మనం వేసుకున్న తర్వాత కిందకి ఇలా హ్యాంగ్ అవుతాయి. అలాగే బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంటుంది, అన్నిటికి కూడా మనకి బ్యాక్ సైడ్ ఓపెనే ఉంటుంది, ఫ్రంట్ సైడ్ మాత్రం కప్స్ వస్తాయి. మొత్తం ప్యాటర్న్ వచ్చేసి ఇలా సేమ్ ఉంటుందండి. స్లీవ్స్ అయితే ఇన్నర్ సైడ్ ఉంటాయి, స్లీవ్లెస్గా కావాలన్నా లేదంటే స్లీవ్స్ అటాచ్ చేసుకోవాలన్నా మనం ఎలా అయినా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్లో వచ్చిందండి, పర్పుల్ కలర్ పైన థ్రెడ్ వర్క్ అలాగే సీక్వెన్స్,
చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ కానీ అంతా కూడా చాలా బాగుందండి ప్యాటర్న్ కూడా చాలా బాగా వచ్చింది ఫిట్టింగ్ అయితే అన్నీ కూడా సేమ్ ఉంటాయి మనకి సైజెస్ అయితే చెప్పాను కదా 36 ఇంచెస్ నుంచి 40 ఇంచెస్ వరకు మనం ఆల్టరేషన్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రెడిషనల్ కలెక్షన్లో అండి బనారసీలో ఉంది తెప్పించాను చాలా బాగుంది ఈ కలెక్షన్ అయితే ఇది వచ్చేసి మనకి ఎల్బో స్లీవ్స్లో వస్తుంది ఆల్రెడీ అటాచ్ అయ్యి ఉంటాయండి స్లీవ్స్ అయితే చాలా బాగుంది మోడల్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా బాగా వచ్చింది చూడండి మనకి స్లీవ్స్ అనేవి ఆల్రెడీ అటాచ్ అయ్యి ఉన్నాయి థ్రెడ్ పైపింగ్ కూడా వచ్చింది నెక్కు కానీ స్లీవ్స్కి కానీ థ్రెడ్ పైపింగ్ వచ్చింది అలాగే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది ఇది ట్రెడిషనల్ కాబట్టి ఆల్రెడీ స్లీవ్స్ ఉన్నాయి ఇంకా మనకి ఫ్రంట్ ఓపెన్ కూడా ఉంటుందండి కప్స్ మోడల్లోనే ప్రిన్స్ కట్లో వస్తుంది అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి సేమ్ రౌండ్ నెక్లోనే ఇలా వస్తుంది డీప్ నెక్ మంచి ఫిట్టింగ్తో వస్తుందండి ఇదైతే మనకి నేవీ బ్లూ కలర్ పైన మొత్తం మనకి వేవింగ్లో వస్తుంది బనారసీ ఫ్యాబ్రిక్ కాబట్టి వేవింగ్లో ఉంటుంది చాలా బాగుంది గోల్డ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది నేవీ బ్లూ పైన కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఆల్రెడీ మీ దగ్గర పట్టు శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ మీ దగ్గర ఏవైనా ఉండి వాటికి మ్యాచింగ్గా లేదనుకుంటే మాత్రం డైరెక్ట్గా ఇది ఇంకా కొని వేసుకోవడమే ఆల్టరేషన్ కూడా అవసరం లేదు కరెక్ట్ సైజ్ తీసుకున్నట్లయితే అలాగే ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్లో అండి అన్నీ కూడా పట్టు శారీస్కి రెగ్యులర్గా యూజ్ అయ్యే కలర్సే తెప్పించాను మెరూన్ పైన గ్రీన్ అలాగే గోల్డ్ కాంబినేషన్ చాలా బాగుందండి అన్ని కలర్స్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ పింక్ కలర్ పైన గ్రీన్ కాంబినేషన్ అండి మనకి ఇక్కడ జెరీ వర్క్ అంతా కూడా గోల్డ్ కలర్ అనేది కామన్గా వస్తుంది ఈ థ్రెడ్ వర్క్ మాత్రమే కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇది వచ్చేసి పీచ్ పింక్ పైన గ్రీన్ కాంబినేషన్ అలాగే నెక్స్ట్ది వచ్చేసి రాణి పింక్ కలర్ అండి మనకైతే రెగ్యులర్గా యూజ్ అయ్యే కలరు చాలా బాగుంది కలరు ఇది వచ్చేసి పింక్ పైన మనకి సెల్ఫ్ కలర్లోనే థ్రెడ్ వర్క్ మొత్తం అంతా కూడా గోల్డ్ జరీతో వస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ పైన గ్రీన్ అలాగే గోల్డ్ కాంబినేషన్లో వచ్చేసింది మొత్తం అంతా కూడా అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ పైన పింక్ కలర్లో మనకి థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది మిగతా అంతా కూడా మనకి జరీ వర్క్ వస్తుంది అన్నీ కూడా సేమ్ సైజెస్ సేమ్ ప్యాటర్న్ బ్యాక్ ఫ్రంట్ అంతా కూడా మీకు సేమ్ ఉంటుందండి నేను చూపించలేదు ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూపించలేదని టెన్షన్ అవసరం లేదు అన్నిటికీ కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది కాకపోతే కలర్స్ మాత్రం మీకు ఒకసారి చూపిస్తున్నాను అలాగే నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ అండి ఇదైతే మనకి రెగ్యులర్గా చాలా బాగా యూజ్ అవుతుంది దీనిపైన మనకి పింక్ కలర్లో థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది మనకి రెగ్యులర్గా పట్టు శారీస్కి కానీ ఫ్యాన్సీ శారీస్కి కానీ పింక్ గ్రీన్ గోల్డ్ ఇలాంటి కలర్స్ అయితే కామన్గా వస్తాయి కాబట్టి ఒక బ్లౌజ్ కొని పెట్టుకుంటే మాత్రం దేనికైనా కూడా యూజ్ అవుతుంది కలెక్షన్ అయితే చాలా బాగుంది అలాగే రీజనబుల్ ప్రైజెస్ అండి అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్ మంచి క్వాలిటీలో ఇస్తున్నాను అలాగే నెక్స్ట్ వచ్చేసి షిబోరిలో అండి ఇదైతే చాలా బాగుంటుందండి మనకి ఫ్యాన్సీగా లేదంటే పార్టీ వేర్గా ఎలాగైనా మనం యూజ్ చేసుకోవచ్చు జస్ట్ మన దగ్గర లెహెంగాస్ ఉండి దానికి క్రాప్ టాప్ లాగా యూజ్ చేసినా కూడా చాలా బాగుంటుంది ప్లెయిన్ శారీ అయితే నేను సజెస్ట్ చేస్తాను ఎందుకంటే మనకి ఇదంతా కూడా షిబోరి వచ్చింది కదా ప్లెయిన్ శారీలో అయితే చాలా బాగుంటుందండి వైట్ అలాగే పింక్ ఇంకా ఆరెంజ్ రెడ్ కాంబినేషన్లో వచ్చిందండి మొత్తం షిబోరి అనేది అలాగే మనకి టాజల్స్ కూడా బ్యాక్ సైడ్లో హెవీగా రావడం వల్ల చాలా గ్రాండ్గా ఉంటుంది మనం ప్లెయిన్ శారీ కట్టుకొని ఇలా బ్యాక్ సైడ్ ఇలా మనకి హ్యాంగ్ అవుతుంటే ఎంత లుక్ అయితే యూనిక్గా అనిపిస్తుంది కదా అలాగే మనకి నెక్ వచ్చేసి మనకి అవుట్లైన్ లాగా ఇలా లేస్ కూడా వచ్చింది కట్వర్క్ లేస్ లాగా సింపుల్గా ఉంది అలాగే వేస్ట్ దగ్గర కూడా వచ్చింది ఫ్రంట్ బ్యాక్ మనకి టూ సైడ్స్ కూడా ఈ లేస్ అనేది ఉంటుంది టాజల్స్కి కూడా అవుట్లైన్ లాగా మొత్తం అన్నిటికి కూడా ఇలానే లేస్ వచ్చిందండి అలాగే స్లీవ్స్కి అయితే మనకి ఇన్నర్ సైడ్ స్లీవ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ స్లీవ్స్కి ప్లెయిన్ వచ్చింది అటాచ్ చేసుకునే దాన్ని బట్టి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు దీని కూడా మీకు బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ దీనికి కూడా లేస్ అయితే ఉంది ఇన్నర్ సైడ్ మనకి స్లీవ్స్ వచ్చాయి అలాగే దీనికి లేస్ కూడా ఉందండి మనకి కింద మనకి ఎడ్జెస్కి లేస్ కూడా వస్తుంది స్లీవ్స్కి అలాగే ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి గ్రీన్ బ్లూ కాంబినేషన్ అండి స్కై బ్లూ గ్రీన్ అలాగే మస్టర్డ్ కాంబినేషన్లో వచ్చింది వైట్ కూడా అలాగే ఇది కలర్ అయితే చాలా బాగుంది రెగ్యులర్గా ఈ టూ కలర్స్లో మాత్రం మనకి రెగ్యులర్గా ఏ శారీకైనా మ్యాచ్ అవుతుంది లేదంటే ప్లెయిన్ శారీ ఉన్నా కూడా ఇందులో ఏ కలర్లో తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి సింపుల్గా ప్లెయిన్ శారీకి ఈ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం చాలా యూనిక్గా ఉంటుంది ఫ్యాన్సీగా ఉంటుంది పార్టీ వేర్గా కూడా చాలా బాగుంటుందండి క్రాప్ టాప్స్కి అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి చినాన్ పైన సీక్వెన్స్ వర్క్ అలాగే థ్రెడ్ వర్క్ వచ్చింది ఇది కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను ఇదైతే మనకి వీనెక్లో వచ్చిందండి బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా వీనెక్లో వచ్చింది సీక్వెన్స్ అనేది ఇలా వర్టికల్ డిజైన్లో అలాగే అక్కడక్కడ మనకి థ్రెడ్ వర్క్ అనేది ఇలా ఫ్లవర్ డిజైన్లో వచ్చింది రెడ్ అలాగే ఆరెంజ్ ఇంకా పింక్ కాంబినేషన్లో దీనిపైన అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది పింక్ కలర్ పైన మల్టీ కలర్ వచ్చిందండి అలాగే బ్యాక్ సైడ్ కూడా చూడండి డీప్ నెక్లో వస్తుంది కింద మాత్రం ఇలా టాజల్స్ అనేవి హెవీగా వచ్చాయి
బ్యాక్ ఓపెన్ ఉంటుంది, అలాగే డోరీస్ కూడా వచ్చాయి. బేబీ పింక్ కాబట్టి దేనికైనా కూడా యూజ్ అవుతుంది. లేదు ఇందులో ఏ కలర్ తీసుకున్నా కూడా ప్లెయిన్ శారీకి కూడా చాలా బాగా మ్యాచ్ అవుతుంది. ఇది కూడా మనకి రెగ్యులర్గా పార్టీ వేర్కి యూజ్ అయ్యే కలర్ కాంబినేషనే. అలాగే నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్లో కృష్ణ బ్లూ కలర్లో వచ్చిందండి. ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సేమ్ మనకి సేమ్ ప్యాటర్న్ అంతా కూడా చినోన్ పైన సీక్వెన్స్ అలాగే థ్రెడ్ వర్క్ కృష్ణ బ్లూ కలర్ పైన మనకు మల్టీ కలర్లో వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ సేమ్ నెక్, మనకు బ్యాక్ మాత్రం కొంచెం డీప్గా వచ్చి టాజల్స్ మాత్రం ఓన్లీ ఇక్కడ అటాచ్ అయి ఉంటాయి. దీంట్లో కూడా మనం ఏ శారీ కట్టుకున్నా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చేసుకోవచ్చు. ఇంతే అండి ఈరోజు కలెక్షన్, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.